వెల్కమ్ టు పాయింట్ అవుట్ విత్ అందరి. తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ప్రజా అభిప్రాయ సేకరణ అనంతరం విశ్లేషణను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి నియోజకవర్గంలో ఓటరు తన ముందు ఏది కనిపించినప్పటికీ వారి మనసు మాట ప్రకారం మొదటి విడత సర్వేలో ప్రస్తుత పార్టీల వారిగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ప్రస్తుత లెక్కలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాలను బేరీజు వేసుకొని ఈ తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాను. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం నేను చెప్పబోయే స్థానాలు ఫలితాలు మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టే ఇదే ఖచ్చితంగా జరుగుతుందా లేదా లేకుంటే స్వల్ప మార్పులు ఉంటాయా అనేది వేచి చూడాల్సిందే. ఈ సర్వే ప్రకారం అయితే అధికార కాంగ్రెస్కు బిగ్ షాక్ తప్పేలా లేదు. ఇక ప్రస్తుత ఈ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంటే రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఇక నిజామాబాద్లోనూ బీజేపీ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ మాత్రం మూడో స్థానంలోనే పరిమితం అవుతూ ఉంది. ఇక ఆదిలాబాద్లోనూ బీజేపీ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతుంది. ఇక కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. అధికార కాంగ్రెస్కు మాత్రం గెలుపు అవకాశాలు మాత్రం దాదాపుగా తక్కువనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు జైరాబాద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీబీ పాటిల్ ఈసారి మాత్రం మూడో స్థానానికే పరిమితం అవుతారు, ఇది ఖాయం రాసుకోవచ్చు. ఇక మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంటే రెండో స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం మల్కాజ్గిరిలో బీజేపీ ముందంజలో ఉంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుండగా ఏదైతే ఆ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ సీట్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయిందని చెప్పుకోవచ్చు. అటు సికింద్రాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉంది. కాంగ్రెస్ మూడో స్థానానికి ఇక్కడ కూడా పరిమితం అయింది. ఇక హైదరాబాద్ స్థానానికి సంబంధించి మన అందరికీ తెలిసిందే, ఎంఐఎం అగ్రస్థానంలో ఉండగా బీజేపీ బీఆర్ఎస్ తర్వాత స్థానంలో కొనసాగుతున్నాయి. చేవెళ్లలో బీజేపీకి కాస్త ఊపు కనిపిస్తున్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి పోటీనిస్తుంది. అక్కడ కాంగ్రెస్ కూడా మూడో స్థానానికే పడిపోయింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ వెనకబడింది. బీజేపీకి కాస్త అనుకూలంగా కనిపిస్తుంది. ఇటు నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అత్యంత ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. బీజేపీ రెండో స్థానంలో ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఇక నల్గొండలో కాంగ్రెస్ టాప్లో కొనసాగుతుంది. బీజేపీ రెండో స్థానంలో ఉండగా బీఆర్ఎస్ మూడో స్థానానికి మాత్రమే పరిమితమైన సందర్భం. ఇక భువనగిరిలో మొదటి స్థానంలో బీజేపీ అయితే కనిపిస్తూ ఉంది. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీఆర్ఎస్లు ఉన్నాయి. ఇక అనూహ్యంగా వరంగల్ సీటుకు వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందంజలో కొనసాగుతూ ఉంది. రెండో స్థానంలో బీజేపీ ఉండగా ఏదైతే ఈ మధ్య పార్టీ మారినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య అక్కడ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక మహబూబాబాద్లోనూ కాంగ్రెస్కు జలక్ తప్పేలా లేదు. ఇక చివరి స్థానమైన ఖమ్మంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండగా బీజేపీ మూడో స్థానానికి మాత్రం పరిమితం అయ్యేలా ఉంది. ఈ సర్వే ప్రకారం పెద్దపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. అలాగే నాగర్ కర్నూలులోను మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక మహబూబ్నగర్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అనేలా పోటీ ఉంది. ఇక సికింద్రాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తూ ఉన్నా బీజేపీ కూడా గట్టి పోటీనిచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా ఈ సర్వే లెక్కల ప్రకారం అధికార కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ విశ్లేషకులు చెప్పిన తీరుగానే కాంగ్రెస్కు కేవలం 5 సీట్లకే పరిమితం అవుతా ఉన్నమాట కనిపిస్తూ ఉంది. బీజేపీకి మాత్రం కాస్త రాష్ట్రంలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో కాస్త ఎడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం 7 నుంచి 8 సీట్లలో జయకేతనం ఎగరవేయనుంది. ఎప్పట్లాగే ఎంఐఎం ఒక సీట్ని దక్కించుకోనుంది. ఇది ఈ యొక్క సంచలన సంబంధించినటువంటి సర్వే వివరాలు.